నృత్యానికి భక్తి ఒకటే కాదుగా అర్థం పరమార్థం కూడా ఉండాలి కృష్ణ నా అడుగులలో నా అభినయాల్లో నిన్ను దాచుకుంటాను దాచుకున్న నిన్ను జనానికి అందిస్తాను सिद्धा सिद्धा वस्तुनानम्मा एंटम्मा नुव्वु चेप्पिंदि निजमेना आ कृष्ण परमात्मुडु निजंगाने वस्ताडा वस्ताडम्मा अयिना मन पिच्चि गानी ఆ పరమాత్ముడు రావడానికి మనమేమన్నా తపస్సు చేసామా కాదు నాన్న మీరు తపస్సులు చేయనక్కర్లేదు ఆయనకి ఎవరితో అవసరమో వారి కోసం ఏం చేయకపోయినా వస్తాడు పట్టుదోవతి కృష్ణుడికి ఇవ్వు వాడి చీర నువ్వు కట్టుకో మరి సత్యభామ వేషానికి నువ్వు చీర తెచ్చుకున్నావా లేదురా అబ్బా చెప్పాను కదరా ఇదిగో మా అమ్మ చీర కట్టుకోనేడు ఇదా దీనికంత చిరుగులేరా అయితే బాగోలేదు ఓరి వెర్రి సన్నాసి ఇది సత్యభామ అలక చీరరా కృష్ణుడి మీద అలిగినప్పుడు ఆవిడిటువంటి పాద చీరలు చిరిగిన చీరలు కట్టుకొని అలక పాన్పెక్కుతారు అదే విషయం త్వరగా రండి రంగులు దిద్దుతాను
స్వామీ అమ్మా అమ్మా నా ఆవేదన మన్నించి ఆ కృష్ణ పరమాత్ముడు వచ్చాడు అమ్మా కృష్ణ 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 వచ్చావా తండ్రి ఈ దౌర్భాగ్యులకి ఒక్కసారి నిన్ను చూసి అదృష్టాన్ని కలిగించు తండ్రి కృష్ణ 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 పరమాత్మ ఏమండి తులసి సీత అమ్మా కృష్ణ కృష్ణ పరమాత్మ చూసారా చూసారా వీళ్ళ ముగ్గురు ఆ సిద్ధుడితో కలిసి వేషాలు కొడుతున్నారండి వేషాలు పడైపోరు పైగా తల్లిదండ్రుల్ని గాలి కొదిలేసి ఆ సిద్ధుడితో తిరుగుతారు ఆ సిద్ధుని ఈ గ్రామం నుంచి వెలేస్తే గాని ఈ చాలయ్యా ఆపు లేకపోతే వీళ్ళేం చేస్తారో మీకు తెలుసా తెలుసు గజ్జగట్టి వేషాలు వేయడం మన ఊరికి ఏం కొత్త కాదుగా ఆ సిద్ధుడు చేస్తున్నాడండి ఇదంతా అవును చైని అయ్యా చైని ఈ రోజు వీళ్ళ చేత వేషాలు కట్టించి ఆడించిన వాడు రేపు ఈ ఆడించడంలోనే ఏదైనా సాధించవచ్చుగా ఎవరి రాత ఎవరు చెప్పగలరు ఈరోజు శంకరాచార్యుల వారు మన గ్రామానికి విచ్చేస్తున్నారు వారు ఆశీర్వదిస్తే మన గ్రామానికి పట్టిన దరిద్రం వదులుతుందని నా ఆశ ఉచ్చేలపురం కుబేరపురం కాకపోయినా పట్టిన అన్నం తినే అదృష్టాన్ని ప్రసాదిస్తారేమో చూడాలి మీరు త్వరగా సిద్ధం కండి పదండి కుచేలపుర గ్రామానికి అద్భుతమైన దశ పట్టే సమయం త్వరలోనే సిద్ధిస్తుంది తమ కటాక్షం స్వామి నాదేముంది నాయన అంతా నటరాజస్వామి అనుగ్రహం ఈ గ్రామంలో నటరాజస్వామి నర్తిస్తాడు ఆ స్వామి ఆశీర్వాదం వల్ల ఈ గ్రామం ప్రపంచ విఖ్యాతి పొందుతుంది అంతటి దశ పట్టాలంటే ఏదో అద్భుతం జరగాలిగా స్వామి మీరంతా కళాకారులు మీ కళే మీకు కళ తెప్పిస్తుంది నటరాజస్వామి కాళీమువ్వ మీ గ్రామంలో ఉండగా అంతకన్నా అద్భుతం ఏం కావాలి నాయన ఎవరతను వాడా సిద్ధుడు సిద్ధుడంటారు స్వామి ఇటు రా నాయన
సిద్ధుడే. నటరాజస్వామి అనుగ్రహం సిద్ధించే అదృష్టవంతుడు. స్వామి అనుగ్రహం అందుకున్న నిన్ను ఏమని ఆశీర్వదించనయ్యా? నా జీవితానికి సార్థకత ప్రసాదించండి స్వామి. ప్రసాద సిద్ధి ఉన్నవాడివి, సిద్ధుడవు. ఈ గ్రామానికి వన్యతేగల వన్యలున్నవాడవు. నీకు శ్రీకృష్ణ మంత్రం ఉపదేశిస్తాను. మహాభాగ్యం స్వామి. శ్రీకృష్ణ మంత్రోపదేశం పొందిన నీవు సిద్ధేంద్రునివై కళామతల్లిని అర్చిస్తావు. ఈ గ్రామంలో నటరాజస్వరూపాన్ని ప్రతిష్ఠించి మన భారతీయ నాట్యాన్ని, సాంప్రదాయాన్ని జగద్విఖ్యాతం చేసి చరితార్థుడివి కానాయన. భరతముని ప్రసాదించిన నాట్యశాస్త్రం పంచమవేదం. ఈ వేదమే మృదంగనాదమై నిన్ను నడిపిస్తుంది, ఈ ప్రపంచాన్ని నీ వైపు కదిలిస్తుంది. అందుకో నాయన, ఢాక gutudo filtrate.
భగవద్ అనుగ్రహం ఉంటే కాలం మనిషిలో మార్పు తెస్తుందంటారు. అల్లరి చిల్లరిగా తిరిగిన సిద్ధుడు సిద్ధేంద్రుడయ్యాడు. ఏం కావడమో, తన ధ్యాస ధ్యానం అంతా నాట్యం మీద పెట్టాడా? కన్న తల్లిదండ్రులు కాలం చేసినా పట్టించుకున్నాడా? అతివృష్టి అనావృష్టి అంటే ఇదే. ఆనాడు అల్లరి చిల్లరిగా తిరిగి తల్లిదండ్రులు పట్టించుకోలేదు, ఈనాడు నటరాజు ధ్యానంలో ఉండి వారి అంతిమ ఘడియల్ని పట్టించుకోలేదు. ధ్యాస శ్వాస భగవంతుని మీద పెట్టిన వారికి ఐహిక జగత్తులో పనే ఉంటుంది మహంకాళి. అయితే మన సిద్ధేంద్రుడు సన్యాసుల్లో కలిసిపోయినట్టేనా? ఏమిటా మాటలు? కాకమరేమిటి, ఆ కాజాగ్రామ వాస్తవ్యుడు తల్లావజ్జుల నీలకంఠ శాస్త్రి లేడు? అతగాడి ఒక్కగానొక్క కొడుకు గోవింద శాస్త్రి. కట్టుకున్న ఇల్లాలిని కన్నవారిని కాదని సన్యాసం పుచ్చుకుని దేశాల మీద పడ్డాట. ఆ గోవింద శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిన వాడేగా మన సిద్ధుడు. కావచ్చు, భగవత్ కటాక్షం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కబుర్లకేం గాని రేపు గోదావరి ప్రాంతంలో మన యక్షగాన ప్రదర్శన ఉంది, అందుకు అన్ని సిద్ధం చేశారా? సిద్ధమే కాని అక్కడైనా నాలుగు కాసులు రాలతాయా? లేక పొట్ట చేత పట్టుకుని అక్కడా అల్లాడాల్సిందేనా? నీకు పొట్ట మీద ధ్యాస తప్ప కళ మీద లేదే. ఈ పర్యాయం సిద్ధేంద్రుడు మన బృందంలో చేరి మన ప్రదర్శనలకు సహకరిస్తాన్నాడు. ఆహా, ఇంకే నా మధ్యలో పగిలేట్టు వాయించరు? ఏమిటి, ఎక్కడో కూచిపూడి అగ్రహారం నుంచి గోదావరి ప్రాంతానికి వచ్చి ఆ భాగవతులు పగటి వేషాలు వేస్తారా? వేస్తారట కాదు, వేస్తున్నారు. అది ప్రదర్శన ఈ రాత్రికైనట. ఎన్ని గుండెలు? రంగులు పూసుకొని కైతక్కలాడి గోదావరిని అపవిత్రం చేస్తారా? బ్రాహ్మణ జన్మ ఎత్తి బ్రాహ్మణ్యానికే తలవంపులు తెచ్చి బ్రాహ్మణ్యాన్ని దిగజారుస్తారా? ఉపేక్షిస్తే ఉపద్రవం తప్పదు. ఆ కూచిపూడి భాగవతుల ప్రదర్శన సాగటానికి వీల్లేదు. గోదావరి దెబ్బ ఏమిటో ఆ కృష్ణాతీరవాసులు రుచి చూపిద్దాం. పదండి పదండి. తమ్ముడు, సిద్ధేంద్రుడు ఎక్కడా? అతగాడు మనలో కలుస్తాడా ఏమిటి? కలవాలనేగా మన వెంట తెచ్చుకుంది. అయినా వాడి ధ్యాస వాడిది. మన ప్రయాణంలో ఎన్నో నృత్యరీతుల గురించి తెగ చర్చించాడు. అంత జ్ఞానం మన భాగవతులకి అవసరమా అన్నాను. నీవు పెరగవు, మరొకరిని పెరగనీయవు. ఒకవేళ మన ప్రదర్శనకు ఆహ్వానించడానికి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడేమో. ఏం వెళ్ళడమో ఏమిటో, ఈ గ్రామంలో అందరూ చిత్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నిన్న ఒకడు నన్ను చూసి మీరేం చేస్తారు అన్నాడు. భాగవతుల మేళంలో మధ్యలో వాయిస్తాను అన్నాను. అంతే, తమరెవరు అని అడిగాను. నేను మధ్యలో వాయించే వాళ్ల చర్మం చిట్లేలా వాయిస్తాను అన్నాడు. అంత మాట అన్నాడా? అనబట్టే కదా, పొద్దుట్నుంచి తెగ తిరుగుతున్నాను. ఎక్కడికి? ఇంకెక్కడికి? ఎవరు ఎవరు కూచిపూడి నుంచి వచ్చిన భాగవతులు? నమస్కారం. ముఖాలు చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ మీ ప్రదర్శనలు సాగడానికి వీల్లేదు. కారణం? బ్రాహ్మణ పుట్టుక పుట్టి కారణం అడుగుతున్నావా? ఈ కళలకి గౌరవం ఏడ్చిందా? ఇలా రంగులు పూసుకుని నానాదరిద్రపు వేషాలు కట్టి ఇలా తైతక్కలాడే వాళ్ళందరూ అస్పృశ్యులు కారా? కాదు. కళను దైవంగా భావించి అర్చించి ఆరాధించే కళాకారులు అస్పృశ్యులు కారు. ఎవరెవయ్యా నువ్వు? సిద్ధేంద్రుడు. ఆకారానికి సన్యాసి అయినా నీ ఆలోచన మాత్రం ఆచారాన్ని భ్రష్టు పట్టిస్తోంది. అది మీ భావన కాదు యథార్థం. మీ నటులు గాయకులు అందరూ పంతిబాహ్యులు అంటారని వాళ్ళు అని శాస్త్రాలు చెప్పాయా? అనుభవంలోంచి వచ్చినవే శాస్త్రాలు, నియమాలును. అనుభవాలు కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారతాయి. అది అర్థం చేసుకోలేని మనిషి రాక్షసుడవుతాడు. సిద్ధేంద్ర, మీరు ఆరాధించే పరమేశ్వరుడు అంటరానివాడు కాడా? ఆయన చేసే శివతాండవానికి మురిసిపోయే గణాలు అంటరానివారు కారా? నటరాజు అంటరానివాడు కాడా? Thank you.